సర్పంచ్ లెళ్లి ఎంపీలు ఎమ్మెల్యేల దాకా అందరు ఎవ్వల ఏరియా మస్తు బిజీగా ఉన్నారు లాక్డౌన్ లో అమలయ్యూ చూసుకుంటేనే సాఫ్ సఫాయి చేపించే పనులున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్కనైతే అవే కాకుండా ఊర్ల రైతుల తానికి పోయి వాళ్ళకింత సాయం చేసి పనుల పని కర్ఫ్యూ చేయంగా వాళ్ళకేమైనా తక్లిఫ్ ఉన్నదా అని కూడా అర్చుకుంది ఇట్లా లీడర్లు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారిని కట్టడి చేసేతందుకు పబ్లిక్ ధైర్యం చెప్పేతందుకు బాగానే తనలాడుతున్నారు అట్లనే ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపేటలని మిరప రైతుల తానికి వచ్చింది ఎమ్మెల్యే సీతక్క దూరం దూరం గుండి పనులు చేయాలని చెప్పుకుంటా మిర్చి ఏరుకుంటా కూలతో ముచ్చట పెట్టింది జనంతసేపు ఇక అటెంక జనంతసేపు మిర్చి తెంపింది కూడా అవకా పాపం పంట చేతికి వచ్చే టైంలో కరోనా జయంగా అటు కూలోళ్ళు ఇటు మిర్చి రైతులకు పెద్ద పరిశానే వచ్చింది కాక వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చిరా మరి ముఖ్యంగా కూలోళ్ళు కూడా మరి కూలికి పోతే కుండగా లేకుంటే మూరగాలుత అనే పరిస్థితి ఉంది వాళ్ళది కాబట్టి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మిరప తోటలలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు అక్కడిచ్చే రేషన్ ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే విధంగా అధికారులు కూడా చొరవ తీసుకోవాలి ఈ విషయాన్ని కూడా నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి రైతులకు కోల్డ్ స్టోరేజ్లలో కూడా మరి అమ్ముకునే అవకాశం లేదు కాబట్టి కోల్డ్ స్టోరేజ్లలో పెడతా ఉన్నారు కాబట్టి ఆ కోల్డ్ స్టోరేజ్ యజమానులతో మాట్లాడి అక్కడ కూడా మరి ఎగ్జామ్స్ అని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను మేము రైతన్నులు ఎవ్వరు కూడా ధైర్యపడద్దు ధాన్యం కూడా ప్రభుత్వం మరి అధికార యంత్రాంగం ఊర్లలోకి వచ్చి కొంటా అంటున్నారు మేము కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా మానిటరింగ్ చేస్తాను తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి మీకు అండగా మేము ఉంటాం ఆధైర్యపడద్దు ధైర్యంగా ఈ కరోనాపై యుద్ధాన్ని చేద్దాం అబ్బా అటు కరోనా మీద యుద్ధం చేద్దామనుకుంటేనే ఇటు రైతనలకు కూడా ధైర్యం చెప్పి చూడును మేడము అందుకే మీరంటే అంటే ములుగు పబ్లికే కాదక్క మందికి అభిమానం వెంకటీరి కూలికి పోతే కానీ పూటకెళ్ళని పేదోళ్లకు బియ్యం పప్పులు ఉప్పులు సామాన్లు ఇచ్చి సలహాలు జాగ్రత్తలు కూడా చెప్పింది కరోనా మీద కానీ ఏదో ఏం చేయలేదని మాట రాకుండా జనాల కోసం ఇంత బ్లీచింగ్ పౌడర్ కలిపించి కరోనా పేరు మీద ఇంత సాఫ్ సఫాయి చేయించి చేతులు దులుపుకుందాం అనుకోకుండా వాళ్ళ ఇంట్లో మనిషి లెక్క కలిసిపోయి పని చేసుకుంటా మరి పనితనం చూపే పట్టింది కదా అని సూచన పత ఒక్కలు మెచ్చుకోబట్టిరు ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరు అన్నట్టు ఆపద కూడా మా నోళ్ళకొచ్చే ఆలోచనలు కొన్ని చూస్తుంటే ఎంత టోలకైనా టేకే బావు అనిపిస్తుంది పబ్లిక్ ఎవరు పరేషాన్ కావద్దని రేషన్ దుకాన్లలో లైన్లు మీటర్ దూరంలో గుండాలు గీసే పెడితే ఆ ఆలోచనలే తల కింద చేసే తీరు సోంటి ప్లాన్ లేచిర్రు ఆ బాయిల తెలివితోని కరోనానే పరేషాన్ చేస్తున్నా అనుకోరి అంటే అన్నారంటారు కానీ అసలు కొత్త కొత్త టెక్నిక్లు కనిపెట్టులో మనోళ్లను మించినోళ్ళు భూమి మొత్తం భూతమేసి దోలాడినా పని కట్టుకొని పక్క గ్రహాల మీద నజరేసినా దొరకరు అనేది మల్లోపారి రేషన్ దుకాన్ల సాక్షిగా నిరూపించిన ముచ్చటిది అనంతపురం జిల్లా గుత్తికాడ చూడు రి కంట్రోల్ దుక్కున కాడ దూరం దూరం గుండాలని గుండాలు గీసి లైన్లు అంటే ఆ గుండాలల్లో సామాన్లు తీసుకుపోయే తందుకు పట్టుకొచ్చిన కవర్లు ప్లాస్టిక్ సంచులు ఖాళీ బస్తాలు కంట్రోల్ కార్డులు పెట్టి అరుగుల మీద ఆనుకొని పక్కపక్క కూచొని కరోనా మీద ముచ్చట్లు పెట్టుకోవట్టి ఇట్లా ఓ అంత పోడుగున్నది లైను మన వరకు వచ్చే వరకల్లా ఓ పూట గడుస్తుంది అదివరదంగా ఏం చేద్దామని అనుకున్నట్టున్నారు మీ దిక్కు ఒక కొడుకున్న వాళ్ళు చెట్టుకు నీళ్ళు పోసిర్రాదినే అవో ఏవో హెలికాప్టర్లు వచ్చి మందు అన్నారు మీ ఆడకట్టుకేమైనా కాని వచ్చినాయా అని అనుకుంటా టైం పాస్ చేయబట్టరు మళ్ళీ లైన్ దగ్గర పడుతుంటే వామ్మో ఆయన దగ్గర దగ్గర ఉంటే సామాన్లు ఇస్తారో ఇరో అనుకుంటా మోసేతి మందం దూరం నిలబడి మొత్తానికి పనిగా అనిచ్చుకున్నారు ఆ నడమ పెద్ద నోట్లు రద్దయినప్పుడు కూడా బ్యాంకుల ముగ్గుట పాస్బుక్లు ఇట్లనే లైన్లో పెట్టి ఆడాడ చెప్పులు కూడా క్యూలో పెట్టి ఇప్పుడు కూడా అదే టెక్నిక్ ఫాలో అవుతున్నారు కానీ కరోనాను కట్టడి చేయాలంటే దూరంగా ఉండాలనే కదా వీళ్ళు గుండెలు గీసిపెట్టింది అయినా కూడా అవేం బట్టి పక్క పోయి ముచ్చట్లు పెడుతున్నారంటే ఏమనాలే ఏం కథ ఏవో పోరి డాక్టర్లు లీడర్లు చెప్పుడూ అట్లనేవి ఉన్నది ఇట్లా కొందరు చేసుడు అట్లనేవి ఉన్నదని గరం కాబట్టి ఇసొంటి వీడియోలు చూసినా కడమ జనం కరోనాకు మందు లేదని బాధపడేటోళ్ళు ఎంతమంది ఉన్నారో గానీ అలవాటైన మందు దొరకలేదని రంది పడేవాళ్ళు మాత్రం మస్తు మందే ఉన్నారు ఊర్లలో అయితే కళ్ళు కూడా దొరకక కళ్ళు తిరిగినట్టయి కాలు చేతులు కూడా వంగి ఆయి పాయి చేస్తున్నారు ఇన్ని దినాలు కిక్కెక్కితేనే కింద మీద ఆగమాగం చేస్తారు అనుకుంటే ఇగో ఇట్లా తాగి తందుకు ఏం దొరకక కూడా తనలో అడబెడుతున్నారు కరోనా జయంగా అందరికేమో కానీ బాబులకు వచ్చిన అయితే చిన్నది కాదు పాపం కుతికే దడుపుకుందామంటే గుక్కడు లిక్కర్ దొరకక కానొచ్చి ఉక్కిరి అవుతున్నారు ఆఖరికి కళ్ళు కూడా కళ్ళలనే మెదులుతుండే వరకల్లా బుడ్డ పొరగాల చాక్లెట్ కోసం బతిలాయినట్టు కళ్ళు కావాలనుకుంటా కాళ్ళు నేలకేసి కొట్టుకుంటా అరుసుకుంటా ఆగమాగం చేయబట్టిరు బోధనలో గే మందు దొరకతలేదన్న రందితోని ఆగమాగం చేసి ఆఖరికి ఆయన పూటనే ఆయన కోసుకున్నాడు ఇట్లా ఏడ మందమ్మకపోయే వరకల్లా నాలుకే లబలబలాడు నరాల గుంజుడు పెట్టి తిరుగుడు పెట్టిందట ఆ కోపంలో ఎవరిని చేస్తున్నా తెలిసేటట్టు లేదు బీపీ కంట్రోల్ అయితే లేదని దర్వాజా దగ్గరికి వేసుకొని లోపటంగా తాళం వేసుకొని కూడా ఉన్నాడట జరి ఆయనక రూమ్లకెళ్ళి కీకలు వాడే వరకలా ఏమైందో ఏందో అని ఇంటోళ్ళు డోర్లు పక్కన వాళ్ళ కొట్టి చూసేవారికల్లా ఇట్లా బ్లేడ్తో కోసుకొని కింద పడి బుర్రలాడుకుంటాగానే కానొచ్చిందట దబ్బా దబ్బా దవకానికే వేసుకపోతే డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి కూట్లు ఇక ఆడాడనైతే ఇగో ఇట్లా వింతగా కూతలు పెట్టుకుంటా ఇంత ఇంత పానవాగం చేసుకుంటా దావకాన పాలవుతున్నారు గీనే కూడా ఏమేమో మాట్లాడుతున్నాడు ఎటెటో చేస్తున్నాడని దావకానకి వేసుకొచ్చిరట ఏందన్నా మందుగి ఇట్లా తాగుతావా నువ్వు రోజు ఆగమాగం చేస్తున్నావాట కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోరని ఎంతమంది ఎన్ని తీర్లు చెప్పిన ఇంటున్నారో లేదో గాని వాట్సాప్ లల్ల ఫేస్బుక్ లలో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్ అయితే బాగానే ఫాలో అవుతున్నారు కొందరేమో సర్వల నీళ్లు తీసుకొని యాప చెట్ల కడ లైన్లు కడితే ఇంకొందరేమో యాప కొమ్మలు పెట్టి ఆకిట్ల మూడు సుక్కలు ముగి అవి జాలనట్టు కొన్ని ఊర్లను ఇగో ఇట్లా యాప నీళ్లు పంపకాలు చాలు చేశారు మరి వాళ్ళు చెప్తున్నారో ఎట్లా సోషల్ మీడియాకి వస్తున్నాయో కానీ కరోనా వైరస్ రావద్దని ఒక్కో ఊర్లే ఒక్కో తీరు పనులు చేయబట్టిరు తమిళనాడులో రామనాథపురం జిల్లా పరయ్యూరు కాడ డ్రమ్ముల యాపాకులు పసుపు నీళ్ళు కలిపి ఆటోలు వేసుకొని ఊళ్ళున్న గల్లీలన్నిట్లా సాంపి చల్లినట్టు చల్లబెట్టిరు వీళ్ళు చల్లింది జాలన్నట్టు ఆడోలు ఎండకాలైన ట్యాంకర్ కాడ కొట్లాడి నీళ్లు పట్టినట్టు మాకోబిందే కొబ్బిందే మా అనుకుంటా మందరు మీద మీద వాడి మరీ పట్టుకపోయారు వాళ్ళు కూడా ఎవలాకి ఇట్లా వాళ్ళు మల్లో మల్క యాపా పసుపు నీళ్ళు చల్లి అమ్మయ్య మా ఇంట్లోకి ఇక రాదు కరోనా నిమ్మలని చేసుకుంటున్నారు పసుపు యాపాకు యాంటీబయాటిక్ మంచివే ఎవరు కాదంటలేరు కానీ ఆకిట్లో చల్లితే అసలుకే కరోనా రాదని ఎవ్వాలన్నారు చెప్పు మళ్ళీ ఆ నీళ్లు కావాలని అందరూ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చుడు ఇక లాక్డౌన్లు క్వారంటైన్లు పెట్టి ఏం లాభము ఏం కథ ఆ యాప పసుపు నీళ్ళ బదులు శానిటైజర్ వంచినా ఇంక ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లినా ఫైదా ఉండేది కదా కొన్ని ఊర్లలోనేమో కరోనా కట్టడి చేసేందుకు మా ఊళ్ళకి రావద్దని కంపలు కట్టలు అడ్డం పెడుతుంటే ఇంకొన్ని ఊర్లలో ఇట్లా పసుపు నీళ్ళు చల్లబెట్టిరు ఇంకా కరోనా పేరు మీద ఇసు ఎన్ని చూడాలనో ఏమో ఇలాంటి చిట్కుపోటుకు వార్తలు ఎందుకు పారి కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోరి ఇంట్లోకెళ్ళి బయటికి రాకూరి అని అందరు స్టార్లు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మాటలు పాటలతో చెప్తుంటే ఎరఐటీ జీవి ఆర్జీబీ అయితే ట్విట్టర్లో తీరొక్క ట్వీట్లతోనే అల్చల్ చేస్తున్నాడు నేను ఇప్పుడు ఉంటున్న మెయిన్ ఏరియాలు ఏంటి అంట అని అంటే కిచెన్ పూరు సోఫా చౌకు బెడ్రూమ్ నగరు డైనింగ్ పేటు బాల్కనీ కార్నరు ఫ్రిడ్జ్ స్ట్రీటు బాత్రూమ్ సర్కిల్ వాషింగ్ మిషన్ నగరు టెలివిజన్ స్టేషన్ అని రాసుకొచ్చిండు లాక్డౌన్ లేకముందు ఆగల్లి ఈ ఊరు అని అంతటా తిరిగే జనాలు ఇంటనే ఉంటుండే వరకల్లా ఇగో ఇసు ట్వీట్ పెట్టుకొచ్చిండు కానీ అందరి ఇంటుండి ఫేస్బుక్ ట్విట్టర్ను చూసుకుంటూ టైంపాస్ చేస్తుంటే ఈయనేమో ఇట్లా వరుస పెట్టి ట్వీట్లు పెట్టబట్టుడు ఉత్తప్పుడే తీర్క చేసుకుంటా మరి ట్వీట్లు పెట్టే వర్మ ఇంత ఖాళీగా ఉన్నాక ఉంటాడని రీట్వీట్లు కూడా పెట్టబట్టిరు నెటిజన్లు కూడా కరోనా పేరు మీద యాక్టర్లు బిజినెస్ మ్యాన్లు ఎవరికి దోషాంతాలు డొనేషన్లు ఇస్తూనే ఉన్నారు ఐదు పది లక్షల కాంచి ఐదు వందల కోట్లు ఇచ్చిన రతన్ టాటా దాకా ఇట్లా వరుస పెట్టి విరాళాలు ఇస్తూనే ఉన్నారు ఆళ్ళ తనంటే అన్ని పైసలు ఉన్నాయి కాబట్టి ఇస్తారు కానీ మన తాను ఎక్కడి అని ఊకోకుండా కామన్ పబ్లిక్ కూడా ఆడడం అస్తు ఇస్తూనే ఉన్నారు అట్లనే ఉత్తరప్రదేశ్లో ఈ ఐదేళ్ల పిల్లగాడు అప్పుడో ఇప్పుడో ఆట రూపాయిని దాసుకున్న పిగ్గీ బ్యాంకును విరాళంగా ఇచ్చిందట నేను జమ చేసుకున్న పైసలు ఎవరికో ఎందుకు ఇవ్వాలి అయినా వాళ్ళకి ఇస్తే నాకేమో అని అనుకోకుండా ఈ పని చేసిందట పిల్లగాని వయసు చిన్నది కానీ మనసు పెద్దదని సూచనలు అంతా మురిసిపోతుంటే కొందరేమో ఈ పిల్లగాడియంగలేదు మనం ఎందుకు ఇవ్వదని ముందు